ఎందుకంటే మా కళ్ళ ముందే ఉన్నారు అధ్యక్ష, ఇక్కడ మన ఉప ముఖ్యమంత్రి గారు పుష్ప శ్రీవాణి గారు, గిరిజన మహిళ, అలాగే మరొకరు హోంమంత్రి సుచరిత గారు, దళిత మహిళ. నిజంగా ఈరోజు యావత్ మహిళా లోకం గర్విస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రని మనం ఎన్నిసార్లు తిప్పి చదివినా కూడా ఒక గిరిజన మహిళను ఉప ముఖ్యమంత్రిగా, అలాగే హోంమంత్రిగా ఒక దళిత మహిళను పెట్టినట్టు ఎక్కడా కూడా చరిత్రలో కనిపించదు అధ్యక్ష. అందుకే ఈ రాష్ట్రంలో ప్రతి మహిళ కూడా గర్వంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకునే పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. అధ్యక్ష, మహిళల్ని ఈరోజు ఎంతమంది ఉన్నారో చూడండి అధ్యక్ష. ఇంతమంది మహిళల్ని అసెంబ్లీకి తీసుకొచ్చారు, నలుగురు మహిళల్ని పార్లమెంటుకి పంపించి మహిళా పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు అధ్యక్ష.